అందులో మనకు రాత్రి ఎప్పుడైతే గుంటూరు జైలు నుంచి త్రిపురార్ గారు అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది వర్షాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును సైనిక హాస్పిటల్ సికింద్రాబాద్కు చేర్చుకోవడం జరిగింది. అది ఈరోజు ఉదయం ఆయనకు చికిత్స చేస్తూ ఉన్నారు. ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో జ్యుడిషియల్ అధికారులు అదేవిధంగా ముగ్గురు డాక్టర్ల బృందం వీడియో రికార్డు ద్వారా ఆయనకు చికిత్స చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే ఆయనకు అక్కడ సుప్రీంకోర్టులో వాదించినటువంటి ప్రభుత్వ తరఫున కానివ్వండి, పిటిషనర్ తరఫున కానివ్వండి, కొంతమంది క్వశ్చన్ ఏంటంటే మన వీడియో స్పందన ఏంటంటే ఆయన ఏ తప్పు చేయనప్పుడు ఆయనకు బెయిల్ రావచ్చు కదా అని అడిగారు హైకోర్టులో. ఓకే, ఇక మై క్వశ్చన్ ఈజ్ వన్ థింగ్, సుమోటోగా ఏదైతే సునీల్ గారు, సునీల్ కుమార్ ఆ డిపార్ట్మెంట్ హెడ్ ఆయనే కంప్లైంట్ ద్వారా ఆయనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎట్లా అనేది నేను ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నాను. ఎవరినైతే దానికి ఆన్సర్ ఉంటే ఎవరైనా నా కామెంట్ రూమ్లో పెట్టండి. ఇక ప్రాథమిక చికిత్స ఈరోజు జరుగుతూ ఉంది, అదేవిధంగా సిఆర్పి రక్షణతో జరుగుతుంది. ఇక మనకు ఎవరైతే మనకు అక్కడి నుంచి ప్రభుత్వం తరఫున దుష్యంత్ దక్ అలాగే వివి గిరి వీళ్ళు ప్రభుత్వం తరఫున వాదనలు, అదేవిధంగా మనకు ముకుల్ అండ్ ఆదినారాయణ అనేది పిటిషన్ తరఫున వాదించడం జరిగింది. ఇక మనకు చెప్పినటువంటి సుప్రీంకోర్టు అంటే ఏదైనా ఎక్స్పెండిచర్స్ ఉంటే వాళ్ళే భరిస్తారని అందులో క్లియర్గా వేయడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశాల గుణంగా మనం గమనించుకున్నట్లయితే ఇందాక చూశాం నర్సాపురంలో ఎవరూ మద్దతు లేదని చెప్పినప్పుడు ఫ్లెక్సీలు కట్టి ఆయన త్వరగా కోలుకొనాలని చెప్పడం జరిగింది. ఇక దీని యొక్క పూర్వపరాలు మనం గమనించుకున్నట్లయితే అది పూర్తిగా కోర్టు పరిధిలోకి వచ్చింది కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ అదేవిధంగా తెలుగుదేశం నాయకులు కానీ దీని మీద ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు చెప్తూ ఉన్నారు దెబ్బలు కొట్టారు అని కాదు అనేది వైఎస్ఆర్సీపీ నాయకులు. మనం అక్కడ ఎవరూ చూడలేదు, అన్యం పుణ్యం కొట్టినటువంటి పోలీసులకు లేదా దెబ్బలు తిన్న వాళ్ళకు తెలుసు. అదేవిధంగా మనకు థర్డ్ పర్సన్ ఏదైతే మెడికల్ బోర్డు చెప్తేనే మనకు అప్పుడు ఉంటుంది. ఇంకా ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో రూల్ ఆఫ్ లా లేదేమని చాలామంది చెప్తున్నారు. ఇక కొంతమంది చెప్పేటువంటి ప్రకారం ఒక ఎంపీకే ఈ విధమైన పరిస్థితి ఉంటే సామాన్య మానవుడికి ఏ విధంగా ఉంటుంది అనే దాని మీదనే మనకు ఎక్కువగా కామెంట్స్ కానీ అదేవిధంగా మేధావులు కానీ చెప్పేటువంటి అంశాలు. ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పదవీస్వీకార ప్రమాణం చేసి చేసిన వెంటనే జరిగిన పరిణామాలన్నీ కూడా మనం గమనించుకున్నట్లయితే ఆయన యొక్క నవరత్నాలు అదేవిధంగా రకరకాల యొక్క వాలంటీర్ వ్యవస్థ అదేవిధంగా భూములు అమ్మడం ఇక రంగులు వేయడం ఇంకా రకరకాల యొక్క అన్ని సమస్యల మీద హైకోర్టుకు వెళ్ళడం పిటిషన్స్ వెళ్ళడం అదేవిధంగా దాని మీద సుప్రీంకోర్టు కూడా పోవడం ఈ యొక్క స్పెషల్ ఫ్లైట్లలో పోయి కూడా పిటిషన్లు వేయడం ఇవన్నీ డబ్బులు ఎవరు ఇస్తున్నారు అనేటువంటిది ప్రజలు కట్టినటువంటి డబ్బులు పన్నుల రూపంలోంచి ఖర్చు పెడుతూ ఉన్నారు. ఇది రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు అనవసరంగా వేస్ట్గా మనీని ఖర్చు పెట్టే హక్కు ఎవరికి ఉండదు. ఏది ట్రస్టీ కస్టోడియన్గా ఉండవలసినటువంటి ప్రభుత్వము వారికి ఇష్టం వచ్చినట్లు ఖర్చులు పెట్టడం ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదేమని చాలామంది చెప్పేటువంటిది. ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆస్తులను దాని ద్వారా సంపదను సృష్టించవలసినటువంటి బాధ్యత
ప్రభుత్వం మీద ఉంటుంది. పరిశ్రమలు నెలకొల్పాలి, పరిశ్రమలతో పాటు వారికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పుడు మనకు ముఖ్యంగా COVID-19 వల్ల ప్రజలు ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఎన్నో మనం చూస్తూ ఉన్నాం, మినిస్టర్లను వాళ్ళను కాళ్ళు కడుపులు పట్టుకోవడం. ఇక ఈ ఎపిసోడ్ ఇంతటితో అయిపోతుంది అనుకున్నారు. వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుదేశంకు అక్కడ మన హిందూపూర్ నుంచి మొదలుకుంటే శ్రీకాకుళం వరకు తాడిపత్రి ఎంపీ అయినటువంటి ఆయన చెప్పింది కరెక్ట్ కాదేమో, కానీ ఇప్పుడు ఆ విధంగా వాళ్ళ మీద మైండ్స్ మీద కానీ తప్పంతా కంపల్సరీ చేయాల్సిందే. తప్పు లేనప్పటికీ చేస్తే మాత్రం ఇప్పుడు ప్రాబ్లం. ఇక వాళ్ళ తమ్ముణ్ణి ప్రభాకర్ రెడ్డి గారిని జైల్లో వేయడం, అశ్విత్ రెడ్డి, ఇవన్నీ కూడా కక్ష సాధింపుగానే అందరూ భావిస్తున్నారు. ఇక మనకు ముఖ్యంగా చూస్తే తెలుగుదేశంలో ఉన్నటువంటిది గతంలో చూసాం, ఒక స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి ఏ విధమైన పరిస్థితిని కల్పించారు, ఆయన మీద కేసులు రకరకాలు చేశారు, అక్కడి నుంచి మొదలైనటువంటిది పరంపర. దాదాపుగా 50% మాత్రమే టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకా 50% ఇంకా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఏ రికమైనటువంటి కేసులు పెట్టాలనేది. ఇక ముఖ్యంగా దీని యొక్క రాజద్రోహము 124B దీని కింద కేసు బుక్ చేసి దీని యొక్క, ఎందుకంటే ఈ కోవిడ్ టైంలో ఏదైతే 7 సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి దాంట్లోనే అరెస్ట్ చేయాలి, అంతకంటే శిక్ష తక్కువ పడితే అరెస్ట్ లేదు, ఓన్లీ మనకు జనరల్గా స్టేషన్ బెయిల్ ఇస్తారు, పంపించేస్తారు అంతేగాని. ఇది మనకు తెలిసినటువంటి విషయం, ఎందుకంటే మన దగ్గర రూల్ ఆఫ్ లా, రాజ్యాంగము, ప్రాథమిక హక్కులు, ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇంకా కొంతమంది అడిగినటువంటి క్వశ్చన్లు కూడా నేను ఆన్సర్ చెప్తాను. ఇక శివరామకృష్ణ గారు ఆ విధమైనటువంటి భాష వాడడం కరెక్టేనా అని అడగడం జరిగింది. అది కూడా ఆయన ఒక సామాజిక వర్గాన్ని అనడం కరెక్ట్ కాదు, అయినా కూడా గతంలో జరిగిన దాన్ని పోలిక చూస్తే ఆయన చెప్పే అంశాలు తక్కువే అని చెప్పొచ్చు. ఒక మన పంచు రెడ్డి గారు అమెరికా నుంచి మాట్లాడే మాటలు ఎవరైనా వింటే విఘ్నత కలిగినటువంటి ఎవరైనా సరే దాన్ని ఎవరు కూడా అభినందించరు. ఇక ఈ యొక్క వాళ్ళు బాధపడేటువంటి అంశాల్లో కాలికి దెబ్బ తగిలింది, అది నిజానిజాలు తెలుస్తారు. అదేవిధంగా ఆయన నా ప్రాణభయం ఉందని చెప్పి జడ్జి గారి దగ్గర చెప్పుకోవడం. ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళు క్వశ్చన్స్ ఏంటంటే ఇంతమందిని జైల్లో వేసాం, ఎవరు కూడా మమ్మల్ని తిట్టారని కొట్టారని కంప్లైంట్ చేయలేదు. ఈయనొక్కడు కావాలని, అది కావాలం అని చెప్తుంది, మెడికల్ బోర్డు చెప్తుంది కదా అని వీళ్ళ యొక్క వాదనలు. అయితే ఈ వాదనలో ఎంతమాత్రం నిజానిజాలు ఉన్నాయో మనకు తెలిసిపోతుంది. ఇక ముఖ్యంగా మనం చెప్పేటటువంటి ఏంటంటే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండవు, కొన్ని రోజులే ఉంటాయి. వీళ్ళకి ఇచ్చినటువంటి మ్యాండేటరీ 5 ఇయర్స్, 5 ఇయర్స్ కాకుండా 10 ఇయర్స్ ఉంటామనో 20 ఇయర్స్ ఉంటామనో పొగడ్తలతో చేసుకుంటే ప్రజలు కీళ్ళెరిగి వాత పెడతారు. చంద్రబాబు నాయుడు తప్పు చేసినాడు కాబట్టి ఆయన ఇంటికి పంపించారు. గతంలో కూడా ఆయన కూడా ఇలానే నేను ఇన్ని సంవత్సరాలు ఉంటాను, అన్ని సంవత్సరాలు ఉంటానని చెప్పుకోవడంతో ఆ యొక్క పార్టీ కనుమరుగైంది ఎలక్షన్స్లో. కానీ అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని మేము కోరుతున్నాం. ఇక ప్రతిదానికి ఈ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చెప్పేటువంటి అంశాలను లేదా సమాజంలో సిటిజన్స్ తర్వాత కొంతమంది చెప్పేటువంటి అంశాలను వ్యతిరేకంగా తీసుకొని వారి మీద కేసులు పెట్టడం అనేది ఒక రాజ్యాంగ విరుద్ధము. వ్యవస్థలో తప్పులు, వ్యవస్థలో ఏదైనా తప్పులు జరిగినప్పుడు దాన్ని ఎత్తి చూపితే దాన్ని సరిచేసుకోవాల్సినటువంటి ప్రభుత్వము వారి మీదనే రివర్స్ కేసు పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని నా యొక్క భావన. ఎందుకంటే సమాజం గురించి సమాజం అధ్యయనం చేసేటువంటి వాళ్ళకు మనకు తెలుస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, లోక్సభ స్పీకర్కు ఈ యొక్క విషయాన్ని దృష్టికి తీసుకెళ్ళడం ఇదంతా కూడా జరుగుతూ ఉంది.
ఇప్పుడు మనకు మానవ హక్కులను అదేవిధంగా ఇక్కడ అపోజిషన్ పార్టీ వల్ల కూడా మంచి టానిక్ దొరికినట్టు మంచి విషయం దొరికినట్టుగానే భావిస్తున్నారు. ఇక తెలుగుదేశం వాళ్ళు సపోర్ట్ ఉన్నారా, వేరే పార్టీ వాళ్ళు ఉన్నారా, అన్ని పార్టీలు కూడా ఒకటైనాయి. బీజేపీ కూడా చాలామంది దీన్ని ఖండిస్తున్నారు. మానవ హక్కుల గురించి చెప్పేటువంటి ప్రతి వారు కూడా ఖండించవలసిన అవసరం ఉందని, ఆయనకు న్యాయం జరుగుతుందని మనం భావిస్తూ ఈ వీడియో చేయడం జరిగింది. నా పేరు వేచనకేశరండి. మేము ఎవరిని ఉద్దేశించి కాదు, ఏ పార్టీని కించపరచడం లేదా ఒక కులాన్ని కించపరచడం, మతాన్ని గురించి కాదు. ఏపీలో రూల్ ఆఫ్ లా ఉందా అనేది నేను చాలా వీడియోలు చేశాను, ఆయన పాదయాత్ర అప్పుడు కూడా చేశాం, తర్వాత ఏం కావాలి ప్రజలకు అనేది కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అన్నిదా భావించద్దు, ఇది కేవలం ప్రజాహితము, ప్రజలకు తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఒక తెలుగుదేశం సపోర్ట్గాను లేకుంటే త్రిబులార్కు సపోర్ట్గా అనేటువంటి వీడియోలు కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజారక్షణకు పరిరక్షణ చేయాల్సినటువంటి ప్రజలకు సంబంధించిన విషయాలు అర్థమయ్యే పద్ధతిలో చెప్పడం జరుగుతుంది. వివిధ పత్రికలు లేదా మనం కూడా డైరెక్ట్ అన్నీ చూడడం కానీ విని దాన్ని బట్టి దాని యొక్క నిజానిజాలను లేదా దానికి సంబంధించిన విషయాలను కొద్దిగా లా గురించి కొద్దిగా మనం ఎక్కువ అధ్యయనం చేస్తుంటాం కాబట్టి లా గురించి చెప్పడం జరుగుతుంది. నమస్తే, ధన్యవాదాలు చెప్పుకుంటూ నా పేరు వేచన్నకేశ్వరరెడ్డి, సోషల్ యాక్టివిస్ట్, సామాజిక ఆర్థిక రాజకీయ విశ్లేషణ చేస్తూ ఉంటాను.